కోట్లు ప్రొడ్యూస్ చేస్తారా మరి చూడాలి అంటే ఇవాళ మొత్తం ఈ కుంభకోణం వాల్యూమ్ కనుక మనం సాధారణంగా మనకున్న కామన్ సెన్స్ తోటి అంచనా వేస్తేనే దాదాపు ముప్పై నలభై వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగినట్టుగా అర్థమవుతూ ఉంది ఇంత దోపిడీకి పాల్పడి ఈ డబ్బు మొత్తం వాజదేవ్ రెడ్డి తినడా ఒక్కడే తిన్నాడా రెడ్డి కేవలం ఒక పాత్రధారి మాత్రమే అసలసిసలు సూత్రదారులు ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు అంతిమ లబ్ధిదారులు వేరే ఉన్నారు కాకపోతే ఏమవుతుందంటే ఆ సీట్లో కూర్చొని ఈ మొత్తం కార్యకలాపాల నిర్వహణకు సహకరించుకున్న అధికారి కాబట్టి ఇవాళ రెడ్డి అతను అకౌంటబుల్ అవుతూ ఉన్నాడు కనీసం వాసుదేవ్రెడ్డి ఎప్పుడైనా సరే చిత్తశుద్ధి ప్రదర్శించి అతను కనుక అప్రూవర్గా మారితే అసలు వీళ్ళ చేత ఈ అక్రమాలకి ప్రేరేపించింది ఎవరు లబ్ధి పొందింది ఎవరు అనేది వాస్తవ సమాచారం రాబట్టానికి వీలవుతుంది అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటి వీళ్ళు అంటే మొదటి నుంచి కూడా మోర్ లాయల్టీ ది కింగ్ దే అండ్ ది కింగ్డమ్ వీళ్ళకి రాజ్యం కన్నా కూడా ఆనాడు రాజుగా ఉన్న జగన్మోహన్ రెడ్డే ముఖ్యం కాబట్టే ఆ జగన్మోహన్ రెడ్డికి అతి నమ్మకస్తులైన సేవకులు కాబట్టి వేరే వేరే రాష్ట్రాల నుంచి వేరే వేరే సర్వీసుల నుంచి వీళ్ళందరినీ డెప్యుటేషన్ మీద తీసుకొచ్చి ఈ విభాగాల్లో వీళ్ళకి బాధ్యతలపజెప్పి వీళ్ళని పెట్టుకొని అసలు దోపిడీకి మొత్తం ఆయన పాల్పడగలిగాడు మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి మద్యపాన నిషేధం మాట దేవుడేరుగు రెండు వేల పంతొమ్మిది నవంబర్లో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చాడు అప్పటి వరకు ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న రీటైల్ వ్యాపారాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకొస్తా అంటే నేను మద్యపాన నిషేధం తీసుకు అడుగులేస్తాను నా చిత్తశుద్ధి చూడండి నేను షాపుల సంఖ్య తగ్గిస్తాను అని చెప్పని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చి ఆ మద్యం పాలసీని తీసుకొచ్చిన తర్వాత ప్రొక్యూర్మెంట్ విభాగానికి ఈ వాసుదేవరెడ్డిని తీసుకొచ్చి బ్రోరేజెస్ కార్పొరేషన్ అధినే అధినేతగా ఇతన్ని నియామకం చేశారు ఆనాటి నుంచి ఎన్ని రకాల పిల్లి మొక్కలు కుప్పికతులు వేశారు అని అంటే అప్పటి వరకు ఉన్న డిక్షనరీస్ మొత్తాన్ని వీళ్ళ అనుయాయుల ఆధ్వర్యంలోకి తీసేసుకొని అప్పటివరకు ఉన్న అసలు డిస్టిలరీ డిస్టిలరీస్ యాజమాన్యాల మొత్తాన్ని బెదిరించి వీళ్ళ ఆధీనంలోకి తీసేసుకొని వాటి ద్వారా సరికొత్త బ్రాండ్లు అప్పటి వరకు అసలు మనం కనీవిని ఎరగిన బ్రాండ్ల మొత్తాన్ని ప్రొడక్షన్లోకి తీసుకొచ్చి ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ అప్పటివరకు అమల్లో ఉన్న బ్రాండ్ల మొత్తాన్ని ఉపసంహరించి ఇది మొత్తం ఈ తతంగా నడిపించింది వాసుదేవ్ రెడ్డి అంటే ఏ ఏ డిస్టలరీ వాళ్ళు ఏ ఏ బ్రాండ్ ప్రొడ్యూస్ చేస్తున్నది ఎవరికి ఎంత కోట చొప్పున ప్రభుత్వం ప్రక్రియ చేసేది ఏ షాపుల్లో ఏ బ్రాండ్లు అమ్మాలి అనేది ఆ నిర్ణయించింది మొత్తం అమలుపరిచింది మొత్తం మొత్తం వాళ్ళే పైకి ఇక్కడ జరిగింది ఏంటి అతి పెద్ద కుంభకోణం వచ్చేటప్పటికి ఇక్కడ చావులకు కూడా కారణం అవుతాడు కదా పాళ్ళు ఇవాళ ఈ ఇవాళ మీరు గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు వంద కోట్లు పైబడ్డ ప్రతి ప్రభుత్వ టెండర్ని జ్యుడిషియల్ రివ్యూ కమిటీ ద్వారా రివ్యూ చేపిస్తామని చెప్పారు మరి చెప్పిన తర్వాత ప్రభుత్వం ద్వారా సంవత్సరానికి పది పదిహేను వేల కోట్ల రూపాయలు అనుకోని మొదలుపెట్టి చివరికైతే ముప్పై వేలు నలభై వేల కోట్లకు రీచ్ అయింది ఒక్కొక్క సంవత్సరానికి మధ్య అమ్మకాదు అవును మరి అన్ని వేల కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి ఆ బ్రాండ్లని అప్రూవ్ చేసింది ఎవరు అప్పటివరకు ఉన్న బ్రాండ్లను కాదు అని కొత్త బ్రాండ్లను అమల్లోకి తీసుకొస్తున్నప్పుడు ఈ బ్రాండ్ల క్వాలిటీని నిర్ధారణ చేసింది ఎవరు ఈ బ్రాండ్లు అమ్మాలి అని చెప్పనే నిర్ణయం తీసుకున్నది ఎవరు ఏ జ్యుడిషియల్ రివ్యూ కమిటీ ఎవరి దగ్గర నుంచి అనుమతి తీసుకున్నారు వీళ్ళు వాళ్ళే చెప్పారు కదా వంద కోట్లు పైబడ్డ ప్రతి లావాదేవీ జ్యుడీషియల్ రివ్యూ కమిటీ ద్వారా ఆమోదం పొందిన తర్వాత అమల్లోకి తెస్తామని చెప్పారు కదా చెప్పిన తర్వాత మరి ఈ ఈ బ్రాండ్లు వీటి మీద బిడ్డింగ్ అని నిర్వహించారా ఇంటర్నేషనల్ గ్లోబల్ టెండర్స్ అని పిలిచారా గా ఉండాలి కదా మొత్తం మరి వాళ్ళే ప్రకటించున్నారు కదా ఆ విధానాలు ఎక్కడైనా పాటించారా ఏమీ లేదు అంటే ఒక అడుగు ముందుకేసి రెండు వేల పంతొమ్మిది నవంబర్లో మద్యం పాలసీ వస్తే డిసెంబర్ రెండో తారీఖు అదాన్ డిక్షలరీస్ అనే డిషలరీ రిజిస్టర్ అయింది ఆ కంపెనీ రిజిస్టర్ అయింది ఆ కంపెనీ పేరు అదాన్ డిషలరీస్ కానీ ఆ కంపెనీకి ఓన్ డిషలరీ లేదు ఎస్పీవై రెడ్డి గారి డిక్షలరీని వీళ్ళు ఎంగేజ్ చేసుకొని దాని ద్వారా వాళ్ళు కొన్ని బ్రాండ్లు ప్రొడ్యూస్ చేస్తా అంటే మద్యం పాలసీ అనౌన్స్ అయిన తర్వాత రిజిస్టర్ అయిన కంపెనీకి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల కొనుగోలు ఒప్పందాలు ఇచ్చాడు ఈయన అంటే ఏ విధంగా ఆ కంపెనీకి ఉన్న ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టైజు ఏమి రుజువైందని వాళ్ళకి అన్ని వేల కోట్ల రూపాయల అంటే ముందు ఆర్డర్ కాపీ చేతిలో పెట్టుకొని అప్పుడు వాళ్ళు ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి అప్ ఆ తర్వాత డిక్షనరీని ఎంగేజ్ చేసుకున్నారు ఈ అక్రమాలు వీటిలో ఉన్నాయి కదా ఇవి కాకుండా మనకు రుజువైంది ఏంటి డిస్టిలరీస్ నుంచి ప్రభుత్వానికి బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా సప్లై చేసి వాళ్ళు మద్యం షాపుల్లో అమ్మితే ఈ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ సిక్స్టీన్ పర్సెంట్ పోతే ఎయిటీ ఫోర్ పర్సెంట్ ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది అవును ఏం చేశారు డిస్టరీస్ నుంచి డైరెక్ట్గా షాపులకు సప్లై చేశారు ఎంత సప్లై చేసే ఆరు వందల యాభై నాలుగు షాపులకు సప్లై చేసినట్టుగా వార్తలు ఉన్నాయి ప్రభుత్వం అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అసెంబ్లీకి తేటతలం చేసిన రికార్డ్స్ ప్రకారం ఆరు వందల యాభై నాలుగు షాపులకి అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎన్డిపిఎల్ అది ప్రభుత్వానికి ఆదాయం మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే నాకు తెలిసి దేశంలోనే అతిపెద్ద స్కామ్ అవుతుంది ప్రభుత్వానికి ఆదాయం చెల్లించకుండా ఈ ఎయిటీ ఫోర్ పర్సెంట్ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని డిస్టరీసు ఈ వాహిని వారి పెద్ద మనుషులు అందరూ కలిపి వాటాలు వేసి పంచుకున్నారు మనకి ఓళ్ళల్లో పందుల్ని కోస్తారు కోసి పోగులేస్తారు ఆ పోగులేసుకున్నట్టుగా పంది పోగులేసినట్టుగా వేసుకొని ఎవడ వాటవాడు పంచుకు తిన్నారు ఇవాళ ఈ మొత్తం మంత్రాంగాన్ని యంత్రాంగాన్ని నడిపించిన వ్యక్తి వాసుదేవిరెడ్డి ఇవాళ రెడ్డి గన గనక ప్రభుత్వానికి పట్టుబట్టమని అంటే మాంత్రికుడి ప్రాణం ఈ మద్యం కుంభకోణం వ్యవహార శైలి మొత్తం వాసుదేవి రెడ్డి చేతిలో ఉంది అతను నోరి విప్పితే ఈ గుట్టు మొత్తం బయటకు రావటం ఖాయం రైట్ కా ఇక్కడ ఒక మాట ఏంటంటే కాబట్టి మొట్టమొదట ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత తీసుకోవాల్సింది వాసుదేవ్రెడ్డి ప్రాణాలకి రక్షణ కావాలి ఎందుకంటే అవతల ఉన్నది గుండెలు తీసిన మొనగాళ్ళు ఎంతకైనా తెగిస్తారు వాళ్ళు సాక్షాధారాలు చరిపేయటం అనేది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య రెడ్డి గారి శవం అక్కడ బడి ఉంటే ఆ గాయాలు మొక్కి కట్లేసి కట్టారు కుట్లు రక్తపు మడుగులు మొత్తం కడిగేశారు పోలీసుల్ని నువ్వు గనక హత్య కేసు అని నువ్వు రాసుకున్నావు అని అంటే నిన్ను చంపేస్తామని బెదిరించారు అంతటి మహామౌలీలు కాబట్టి మొట్టమొదటిగా వాజదేవి రెడ్డిని కాపాడుకోవాలి రెడ్డి నీ ప్రాణాలు కాపాడబడాలి అని అంటే నువ్వు ఇవాళ ప్రభుత్వానికి సహకరిస్తే సాధ్యపడదు తప్ప నువ్వు ప్రభుత్వానికి సహకరించకుండా నువ్వేదో రొమ్మిరుచుకొని బయట తిరుగుదామనుకుంటే రేపు రోజున జరిగే